నిజామాబాద్ గ్రామ అభివృద్ధికి టిఆర్కే ట్రస్ట్ ఆధ్వర్యంలో సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయని ట్రస్ట్ చైర్మన్ తోట రామ్కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ అభివృద్ధి పనుల కోసం ఆదివారం టీఆర్కే ట్రస్ట్ చైర్మన్ తోట రామ్కుమార్ చేతుల మీదుగా 100,000 రూపాయల విరాళాన్ని గౌడ సంఘం ప్రతినిధులకు అందించారు. నిజామాబాద్ గ్రామానికి వచ్చిన తోట రామ్కుమార్తో పాటు టీఆర్కే ట్రస్ట్ టీం సభ్యులను స్థానిక గౌడ సంఘం ప్రతినిధులు ఘనంగా స్వాగతించారు. ఆలయంలో టీఆర్కే ట్రస్ట్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు స్థానిక సర్పంచ్ కేతిరెడ్డి అరుణ జగన్మోహన్ రెడ్డితో కలిసి రామ్కుమార్ భూమి పూజ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ టీఆర్కే ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, దీనిలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు తనవంతుగా విరాళాలు అందించి సేవ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ డైరెక్టర్ మెట్టల మహేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి నాయని శేఖర్, స్థానిక గౌడ సంఘం ప్రతినిధులు, నిజామాబాద్ గ్రామస్తులు పాల్గొన్నారు. అడిగిందే తడవుగా మా గౌడ సంఘం నాయకులందరూ వెళ్ళి తోటరాములు గారికి కలిసి అడిగిందే తడవుగా 100,000 రూపాయల సాయం చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వారు మా ఊరి మీద దృష్టి పెట్టి ఇంకా వేరే వేరే కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేయాలని, బీద వాళ్లకు సాయం చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను ఒక గత 10-15 సంవత్సరాల నుంచి ఎన్నో సేవల కార్యక్రమాలు చేస్తున్నాను. సో అదే కాకుండా ఇప్పుడు ఒక 1 ఇయర్ క్రితం ఒక టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్ పెట్టేసేసి నేను అలాగే మా టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్ మెంబర్స్ అందరూ చాలా స్వయంపోషి కొద్దీ ఎంతో ఈ కరోనా టైంలో ఎన్నో సేవలు చేసిన భావనలు ఉన్నాయి. మీ అందరూ వినే ఉంటారు, మీ అందరూ చూసినే ఉంటారు. దాంతోపాటు నేను ఏంటంటే నా పుట్టిన వరకు నేను ఏదో తిరిగి ఇవ్వాలని చెప్పేసి నా బిజినెస్ ఆదాయంలో కొంచెం ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క పల్లెకు ఒక్కొక్క 100,000 ఇవ్వాలని డిసైడ్ అయినా నా ఆదాయంలో. అదే కాకుండా ఇంకా ఎంతోమందికి స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ యూత్ పిల్లలకు ఆటల పోటీలు కబడ్డీ కానీ సో ఇంకా వేరే రంగంలో ఎంతోమందికి ఇచ్చుకుంటూ వస్తున్నా. ఈ గౌడ సంఘం అధ్యక్షులు నిన్న మొన్న వచ్చిండ్రు, వచ్చి నాకు ఇట్లా సంగతి ఉంది, మా ఊళ్ళో ఇట్లా షెడ్ వేసుకోవాలి, ఇట్లా నెల్లమ్మ తల్లి గుళ్ళే ఎంతోమంది వస్తారు, ఎంతోమంది భక్తులు ఉన్నారు చేసిండ్రు, ఇట్లా చాలామంది ఉన్నారు, మీరు ఏదో ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి మా టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్కు వచ్చి అడిగిండ్రు. సరే ఇంతమంది ప్రేమ కొద్దీ దాదాపు 100-150 మంది వచ్చిండ్రు, మా వాళ్ళ అడుగుడు ఎక్కువనా నేను ఎక్కడ ఇచ్చుడు ఎక్కువనా అని చెప్పేసి ఇమ్మీడియట్లీ వాళ్లకు కాదు లేదు నెల్లమ్మ తల్లి గుళ్ళో ఇంకా చెప్తున్నాను. మీరు కూడా దయచేసి రానున్న రోజుల్లో ఇంకా నేను గరీబు వాళ్ళకు పెంగిళ్ళు చేద్దాం అనుకున్నా, ఒక 100 మందికి పెంగిళ్ళు చేద్దాం అనుకుంటున్నా ఈ కొత్త పంచాంగం తర్వాత. సో ఎవరైనా మీరు అందరి ఇంటిమేషన్ ఏంటి, ఎవరైతే పెళ్లి చేసుకొని సమస్యలో ఉన్నదో వాళ్ళకు మీరు ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి దరఖాస్తులు మా టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్ వేమరావులో ఉంది, సో అక్కడికి ట్రస్ట్ దరఖాస్తు పెడితే మా ఎంక్వైరీ టీం వచ్చేసి కరెక్ట్గా ఉన్నదంటూ ఈ కొత్త పంచాంగం తర్వాత మేము అన్నీ డిసైడ్ చేస్తున్నాం. సో పెళ్ళిళ్ళ గురించి కూడా అది కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. రానని రోజుల్లో ఆ దేవుడు ఆజ్ఞతో ఇంకా ముందుకు తీసుకుపోవాలి, మీరు అందరు తోడు ఉండాలని చెప్పి మీ అందరికీ.